చాలా బాగా నచ్చింది బట్ దిస్ టైప్ ఆఫ్ మూవీ మన యాక్సెప్టెడ్ పీపుల్ యాక్సెప్ట్ చేయరు అనిపిస్తుంది దిస్ టైప్ ఆఫ్ మూవీస్ కొంచెం ఫ్యామిలీ టైప్ కొంచెం కామెడీగా చేస్తుంటే బాగుండేది ఇదే కామెడీ అయితే అస్సలు చేయలేదు సిద్ధార్థ్ సో చాలా బోరింగ్గా అనిపించింది సో తన దిస్ టైప్ ఆఫ్ రోల్స్ చేయకూడదు సిద్ధార్థ్ అనేది నా ఫీలింగ్ అండి సో కామెడీ సెంటిమెంట్ ఇలాంటి లవ్ సీన్స్ దీనికంటే 3 కంటే ఎక్కువ ఇవ్వలేనండి 3 అంతే అసలు చాలా బోరింగ్గా అనిపించింది ఫస్ట్ హాఫ్ ఏదో కొత్తగా అనిపించింది చూడడానికి బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ వచ్చింది అంటే చూసిన సీన్సే చూడాల్సి వచ్చింది సో చూడలేము ఓన్లీ వన్ టైప్ చూడొచ్చు అవునా ఫైటింగ్ సీన్స్ బాగున్నాయండి మాస్ యాక్షన్లో ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి అండ్ అతను ఫ్రెండ్గా చేశాడు అతను మాత్రం చాలా బాగా చేశాడు కొత్తగా అనిపించింది కొత్త కామెడియన్ వచ్చినాడు అనిపించింది అనమాట సో ఇది తమిళ ఫిలిం ఆర్ మలయాళం ఫిలిం అనుకుంటా డబ్ చేశారు సో దిస్ టైప్ ఆఫ్ మూవీస్ ఆల్ ఆర్ నాట్ లైకింగ్ జరా సిద్ధార్థ్ అన్న నువ్వు హిట్ కొడతానని అంత ధైర్యంగా చెప్పావు నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది అన్న వై బికాజ్ ఏంటంటే మస్ మస్ సినిమాలు తీసినా నువ్వు మంచి మంచి అంటే మా తెలుగు వాళ్ళకి ఇష్టపడే వాడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సినిమా బాగాలేదన్న సినిమా ఎందుకు బాగాలేదు అంటే ఏం లేదన్న సినిమాలో అక్కడే అన్నారు కానీ ఎక్కడా కూడా చూసేలా లేదు అసలు ఏమీ అనిపించలేదు అన్న సినిమా గురించి వన్ వర్డ్ చెప్పాలి అంటే చాలా రగడ్ క్యారెక్టర్ అని చెప్పారనమాట దీంట్లో రగడ్ లేదు అసలు నాలాక కూడా లేదు చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళిపోవాళ్ళు ఉంటారు నాలాక కూడా లేదు దాంట్లో నాకైతే నచ్చలేదు అన్న సినిమాలో అంత బజ్ ఏమీ లేదు లాస్ట్లో 10 నిమిషాలు బాగుంటుంది అంటే వెళ్ళే ముందు ఆ మాత్రం కూడా పెట్టకపోతే ఏమన్నా అనుకుంటారు ఏదో సోదు సోదులా ఉందన్న అంతే అంతకుముందు చేయలేదు టక్కరి ఈ వీక్ చాలా లాస్ అనమాట చాలా బాధపడే సినిమా అనమాట ఇది నెక్స్ట్ టైం ఇంకా మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాను తమిళ వాళ్ళు బాగా చేస్తారు కానీ బాగా పోయింది టక్కరి చూసినా మాత్రం టక్కర్ ఇచ్చి పడేసింది అందరికి సిద్ధార్థ ఏమనుకున్న సినిమా మాత్రం టక్కర్ ఎట్లుంటే ఎట్లుంటుంది మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం సూపర్ ఉన్నది ఒక్కొక్క సీన్ చూసిన మాత్రం మనకు ఒక డిఫరెంట్ ఉన్నారు చాలా రోజుల తర్వాత మనం లవర్ బాయ్గా చూసినా కానీ మళ్ళీ యాక్షన్ మూవీ తీసుకుని మొత్తం చాలా బాగుంది సినిమా నీకు ఎక్కడ బోర్ కొట్టదు ఏంటంటే ఒక టక్కర్ అంటే సినిమా ఎట్లా అంటే ఒక మెసేజ్ ఇచ్చిండు ఒక హీరోయిన్తో లవ్ ఎట్లా పడతాడు ఆమెతో ఎట్లా కానీ మళ్ళీ ఆమె అమ్మ తరఫున లవ్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నట్టు టక్కరి ఒక మిడిల్ క్లాస్ ఉంటాడు తర్వాత ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అది చెప్పి ఒక లైన్ చేస్తాడు సినిమా మాత్రం టక్కర్ ఇచ్చి పడేసిన సినిమా ఇంకెక్కడ పొరకూడదు తర్వాత మనం అన్న సిద్ధార్థ అన్న చాలా తర్వాత నేను తెలుగులో ఉండి నేను తెలుగులో ఉండి ఇండస్ట్రీలో మొత్తం నేను ఫస్ట్ ఇక్కడ నుంచి నా మొదలైంది అన్నాడు కరెక్ట్ అయిన సిద్ధార్థ మళ్ళీ తెలుగు మళ్ళీ కమ్ బ్యాక్ సిద్ధార్థ అనొచ్చు సినిమా మాత్రం హైలైట్ ఉంది హ్యాట్స్ ఆఫ్ అని సిద్ధార్థ గారు ఇలాంటి సినిమా మాకు ఇంత ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి మళ్ళీ బొమ్మరీలు 2 రావాలని మీ సినిమాని మర్చిపోతూ కోరుకుంటున్నాం బ్లాక్ బస్టర్ మూవీ టక్కర్ మూవీ చాలా బాగుంది బ్రో సిద్ధార్థ యాక్టింగ్ అయితే వన్ మ్యాన్ షో చేశారని చెప్పొచ్చు సో సూపర్గా ఉంది సినిమా హైలైట్స్ ఏంటంటే సిద్ధార్థ యాక్టింగ్ హైలైట్ అండ్ కొన్ని ఒక ట్విస్ట్ ఉంది ట్విస్ట్ కూడా సూపర్ ఉంది సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది బ్రో అండ్ హీరోయిన్ అయితే మంచి క్యూట్గా హాట్గా సూపర్ ఉంది చాలా బాగుంది రొమాన్స్ కూడా ఉంది నాకు కావాల్సినట్టుగా ఉంది బీజిఎం చాలా బాగుంది అండ్ యోగి బాబు కామెడీ అయితే అల్టిమేట్ అలా పిచ్చిగా నవ్వుకున్నాం అలా టైమింగ్ కామెడీ అనమాట సూపర్ గా ఉంది యాక్షన్ ఎపిసోడ్ సూపర్ ఉన్నాయి బ్రో అంటే ఫైట్లు మట్టుకు బాగా కంపోజ్ చేశారు ఫైట్లు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా సూపర్ లాస్ట్ లో సాడ్ సాంగ్ అయితే పిచ్చి లేచింది అసలు మామూలుగా లేదు అండ్ సిద్ధార్థ్ ఇస్ కంబ్యాక్ బ్రో కంబ్యాక్ మంచి మూవీ సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు ఎక్కడ ఆయనకు బోర్ అనిపించలేదు సో థియేటర్కి వచ్చేవాడు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇట్టు పడినట్టే ఎందుకంటే మూవీ స్టోరీ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ అల్టిమేట్గా ఉంది సో దాని తగ్గట్టుగా డైరెక్షన్ సూపర్గా చేశాడు డైరెక్టర్ అండ్ వాల్ గుడ్ మూవీ బ్రో రేటింగ్ 4 టక్కర్ సినిమా అసలు ఎలా ఉందంటే నేను ఏదో పొద్దున ఖాళీగా ఉన్నా అని చెప్పి ఏ సినిమా చూస్తే టక్కర్ సినిమా ఉందన్న సినిమా వెళ్ళి చూసిన నాకైతే బాగా నచ్చింది అన్న అంటే సినిమా అంటే ఇలా ఉండాలి అని చూపించింది టక్కర్ సినిమా అన్న అంటే ఇప్పుడు మనం అంటే ఈ సమాజంలో పేదోళ్ళు ఉంటారు అందరు ఉంటారు కదన్న ఇప్పుడు నాకు ఏంటంటే పేదోళ్ళు ఎప్పుడు పేదోళ్ళలాగానే ఉండాలా కాదు కదా అంటే ఈ సినిమా చూసినప్పుడు నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది ఏంటంటే చాలామంది అంటారు మనం పేదోడిగా పుట్టడం మన తప్పు కాదు కానీ పేదోడిగా చావడం మాత్రం మన తప్పు అని నాకు ఈ సినిమా చూసి అది నచ్చిందన్న కాన్సెప్ట్ అనిపించింది నాకైతే నిజంగా అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అన్న హీరో అయితే మిడిల్ క్లాస్
అతను రిచ్ ఎలా అవుతాడు, ఏమేం కష్టాలు పడతాడు, ఏమేం అవమానాలు పడతాడు, అవన్నీ నిజంగా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అన్న సినిమా. మీరందరూ కూడా చూడండి టక్కర్. అంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు, రిచ్ గాళ్ళు, అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడేస్తారన్న, అవన్నీ కాదు. పేదోళ్ళు కూడా ఎన్నెన్నో కష్టాలు పడతారు, అవమానాలు పడతారు, అవన్నీ సినిమాలు చూడాలి. ఈ సినిమా చూస్తే మీ అందరికి తెలుస్తుంది ఏమేం కష్టాలు పడ్డారు, ఏమేమి అయ్యిండు, అసలు ఎలా రిచ్ అయ్యిండు, ఏమేమి ఉండాలని. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే సినిమా టక్కర్. అసలు సిద్ధార్థ గారు యాక్టింగ్ రోల్ చెప్పాలంటే ఇలాంటి రోల్ యాక్సెప్ట్ చేయడం కష్టం, కానీ యాక్సెప్ట్ చేసినట్టే గ్రేట్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరందరూ చూడండి టక్కర్ చాలా అంటే చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ నిజంగా అదిరిపోయిందన్న, వేరే లెవెల్ ఉంది.